అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఏటు తాతగారి గురించి మాట్లాడదామని వచ్చాను. ఆయన మాట్లాడే మాటలకి వాటికి కొంచెం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది, అందుకే మాట్లాడదామని వచ్చానండి. ఏటు తాత, మీకే ప్రతిదీ చంద్రబాబు జయించాడు చంద్రబాబు జయించాడు అంటున్నావు. ఆ రోజు పింక్ డైమండ్ పోయిందని చెప్పేసి గత ప్రభుత్వంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంటి కింద ఉంది అది ఇదని చెప్పేసి నువ్వు చెప్పావు. ఈ రోజు వరకు నువ్వు దాని గురించి వెలికి తీసుకురాలేకపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఎందుకంటే 19 నెలలుగా అధికారంలో ఉంది మీరే కదా, ఏం బీకావు నువ్వు? ఎందుకు బీకలేకపోయావు? ఉంటే తీసుకురావచ్చు కదా. సెకండ్ వన్, బాబాయ్ని చంపించింది చంద్రబాబు నాయుడు అన్నారు. థర్డ్ వన్, ఇన్సైడర్ ట్రేడింగ్, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు. దానికి చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు పాత్రదారులు అన్నారు. కోడికొత్తి దాడి, జగన్ గారి మీద కోడికొత్తి దాడి చేయించింది చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ రామతీర్థంలో దేవుడి తలని నరికేయించింది కూడాను చంద్రబాబు నాయుడు అన్నారు. ఇన్ని మాటలు నువ్వు మాట్లాడుతున్నావే, అసలు కనీసం నీకు ఇంకట జ్ఞానం అనేది ఉందా? వయసు పెరగగానే సరికాదయ్యా. ఏటు తాత, 19 నెలల నుంచి అధికారంలో ఉన్నావు, ఏం బీకావు? ఏ ఒక్కటి కూడా నువ్వు ప్రూవ్ చేయలేకపోయావు. ఇంకా ఎందుకు మాట్లాడతావు? వాళ్ళు చెప్పలేశారంట కదా బాగా నీ మీద. జనం ఎప్పుడు పిచ్చోళ్ళు కాదు, పరిస్థితులు తెలుసుకుంటారు, దానికి అనుగుణంగా వెళ్తుంటారు. దాని ప్రతిఫలమే ఈరోజు మీరు వచ్చిన దగ్గర నుంచి గత 19 నెలల నుంచి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. కనీసం ఖండించేవాళ్ళు లేరు. దేవాదాయ మంత్రి ఉన్నారు ఎవరైనా, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కనీస స్పందన లేదు. దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే కనీస స్పందన లేదు. అసలు ఆయన ఉన్నారా, మంత్రిగా లేరా అనేది మాకు అర్థం కావట్లేదు. ఇకపోతే నువ్వైతే నువ్వు వచ్చేసి ప్రతిదానికి చంద్రబాబు 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 అంటున్నావు. నువ్వు అసలు సాక్షి పత్రిక ఎడిటర్వా లేకపోతే ఒక ఎంపీవా? మాకు అర్థం కావట్లేదు. ఎంపీలా బిహేవ్ చేయ్యా, సాక్షి పత్రిక ఎడి మీ అబద్ధాల యాక్చి ఉంది కదా సాక్షి, ఆ పత్రిక ఎడిటర్లా బిహేవ్ చేయమాకు. ఒక ఎంపీలాగా బిహేవ్ చేసి మర్యాదగా ఉండు, లేదంటే ఇవాళ జరిగింది నీకు పదే పదే జరిగింది, ఇక త్వరలో జనాలందరూ కూడా ఇక బయటకు వచ్చేస్తారు, మీరున్న భయం కూడా పోతుంది, బయటకు వచ్చేస్తారు. మీకు చెప్పులు దండలు రాళ్లతో దెబ్బలు ఇవే మీకు ఉంటాయి, అది గుర్తుపెట్టుకో. ఇకపోతే మా లోకేష్ గారు సింహాద్రి అప్పన్న గుడి దగ్గర ప్రమాణం చేద్దామని చెప్పేసి నీకు సవాల్ విసిరారు, అది మీరు ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకునే దమ్ము ధైర్యం మీకు లేదా? మా లోకేష్ గారికి ఉంది. సరే, మీరు ఆయన చెప్పినట్టు సింహాచలం కాదు, ఆయన నియోజకవర్గంలో ఆయన ఉన్న ఆయన పోటీ చేసే నియోజకవర్గం మంగళగిరి పానకాల స్వామి దగ్గర చేస్తారు, మీరు రండి చేయగలరా? లేదంటే మీరు ఏళ్తున్నారు కదా ఉత్తరాదిని ఉత్తరాంధ్రని, ఆ ఉత్తరాంధ్రలోనే మీరు చెప్పండి ఎక్కడికైనా ఆయన వస్తారు, సింహాచలం కూడా వస్తానని చెప్పి ఆయనే సవాలు విసిరారు కదా. మీకు చేతైతే దమ్ముంటే మీకు నిజంగా ఇవన్నీ చంద్రబాబు చేశాడు లోకేష్ చేశారు అని మీరు అనుకుంటే, అని మీరు నమ్మే ఇది ఉంటే మీ మా లోకేష్ గారు విసిరిన సవాల్కి మీరు అంగీకరించండి, అప్పుడు మాట్లాడుకుందాం. అందరికీ ధన్యవాదాలండి. జై హింద్.